శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ జంతో శ్రీ మాత శ్రీ గురుభ్యో నమ మా కు స్వాగతం అమావాస్య ఈ అమావాస్య తర్వాత నుండి కూడా గ్రహాలలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ మార్పుల ప్రభావం అనేది ద్వాదశ రాసుల వారిపై పడబోతుంది ఇక పన్నెండు రాశులలో ఒక్కో రాశి జాతకులకు ఒక్కో విధంగా ఫలితాలు అనేవి సూచిస్తుంటాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వీడియోలో మనం మేష రాశి జాతకులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి ఇక ఈ మేష రాశి జాతకులకు ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక ఈ మేష రాశి జాతకులకు ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి కూడా వీరి జీవితంలో ఎంతో భాగ్యవంతంగా ఉండబోతూ ఉంది అలాగే ఎన్నో శుభ ఫలితాలు అనేవి వీరు ఉన్నారు ఈ రాశి జాతకులకు మీకు ఈ అమావాస్య తర్వాత ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది ఈ మేషరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఎంతో మెరుగుపడుతుంది అలాగే అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది నాలుగు వైపుల నుండి లాభాలు చేకూరుతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయాలను పొందుతారు అలాగే మీరు చేస్తున్న పనులు అందరూ మెచ్చుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి శాలరీలు పెరుగుతాయి ఇక ఈ అమావాస్య మీకు ఎంతో శుభదాయకంగా ఉండబోతూ ఉంది ఇక ఎవరైతే ఈ రాశి వ్యవసాయం చేస్తూ ఉన్నవారికి వ్యవసాయంలో అధికమైన దిగుబడి ఉండబోతూ ఉంది అలాగే ఎవరైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు ఇది మంచి కాలం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు ఎంతో శుభదాయకంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి ఇది మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది లేదంటే అది మీరు చేస్తున్న పనులలో ఆటంకాలను కలిగించవచ్చు కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ అమావాస్య ప్రభావం వలన అన్ని శుభయోగాలే కలగబోతూ ఉన్నాయి మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తుంది ఇక ఈ మేషరాశి జాతకులకు ఈ జూలై పదిహేడవ తేదీన సోమవారం రోజున వస్తున్నటువంటి ఈ అమావాస్య చెడు ప్రభావాలు కలగకుండా ఉండడానికి ఓం హ్రీం శ్రీం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ పైన ఎటువంటి చెడు ప్రభావాలు అనేవి కలగకుండా ఉంటుంది ఈ రాశి జాతకులకు అంతా శుభ ఫలితాలు అనేవి ఈ అమావాస్య తర్వాత ఈ వారికి తప్పకుండా కలుగుతాయని చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది ఏం చేయాలి అన్నా కూడా డబ్బు లేనిదే పని జరగడం లేదు ఇక అవసరాల వల్ల వచ్చినటువంటి ఆదాయం సరిపోక తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తారు ఆర్థిక సహాయం కోరతాము అయితే ఇలా సమయానికే అప్పు పుట్టినా మరలా తిరిగి తీర్చడానికి అంత సులువుగా వీలవ్వదు ఇక ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అంటే మనపై లక్ష్మీదేవి కృప కూడా ఉండాల్సిందే ఇక అప్పులు త్వరగా తీరిపోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారం చేయడానికి కొన్ని నియమాలు పాటించాలి అలా పాటిస్తేనే ఫలితం దక్కుతుంది లేదంటే బూడిదలో పోసిన పన్నీరే ఇక ఈ పరిహారాన్ని శుక్రవారం గాని శనివారం కాని మంగళవారం రోజున మాత్రమే చేయాల్సి ఉంటుంది ఉదయం గాని లేదా సాయంత్ర సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఇక ఈ పరిహారం చేయడానికి కావలసినవి గల్లుపు గాజు గ్లాసు గాజు పాత్ర గానీ ఏదైనా తీసుకోవచ్చు ఇక ఈ పాత్ర నిండా ఉప్పు వేసి అందులో డబ్బు పెట్టి అది ఒక్క రూపాయి కానివ్వండి ఐదు రూపాయలే కానివ్వండి లేదా పది రూపాయల కాయినే అవ్వనివ్వండి ఏదైనా సరే మీరు కాయిన్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది ఇక ఆ పాత్రను ఎవరు చూడకూడదు అంటే ఇలా ఉప్పు డబ్బు నింపినటువంటి తర్వాత మీరు ఎవరు చూడని ప్రదేశంలో ఇంట్లో ఒక చోటను పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ పాత్రని ఒక రోజంతా పెట్టాల్సి ఉంటుంది ఇలా ఈ పరిహారం కేవలం ఉదయం పూట లేదా సాయంత్రం పూట మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం మీరు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసినా పర్లేదు కానీ కొత్త వ్యక్తులు అంటే బయట వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గానీ లేదా చుట్టాలు కానీ స్నేహితులు గానీ మిమ్మల్ని అస్సలు చూడకూడదు లేదంటే ఈ పరిహారం అనేది పనిచేయదు ఇక ఈ పరిహారం చేసిన తర్వాత రోజు అంటే ఆదివారం కానీ శనివారం కానీ లేదా బుధవారమే అవ్వనివ్వండి ఆ గాజు పాత్రను బయటకు తీసి అందులోని ఉప్పు డబ్బును తీయాలి ఆ డబ్బును మీరు ఎవరికైతే అప్పు తీర్చాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఆ డబ్బు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ డబ్బుతో పాటు ఆ గాజు పాత్రలోని డబ్బుని కూడా కలిపి ఇచ్చేయాలి ఇలా చేస్తే మీరు మళ్ళీ అప్పులు చేయరు ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు అయితే ఈ పరిహారం చేసే రోజు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు బయట కూడా తినకూడదు నాన్ వెజ్ తింటే గనక మీరు చేసే పరిహారం ఫలించదు